సమంత యశోద సినిమాతో ఒంటరిగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ సాధించింది. ఇక సింగిల్ హ్యాండ్ తో తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకోవడంతో ఇప్పుడు అందరూ నాగచైతన్యను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే తాత తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం సమంతల ఒంటరిగా ఒక హిట్ కూడా సాధించలేదు అంటూ నాగచైతన్యను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్యను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంత మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో యశోద సినిమాలో ఒంటరిగా నటించింది. ఈ సినిమా సమంత సరోగేట్ మదర్ గా జీవించేసి సరోగసీ పద్ధతిపై జరుగుతున్న అన్యాయాలను ఈ సినిమా ద్వారా అందరికీ చాలా స్పష్టంగా చూపించారు. ఇక ఈ సినిమాలో సమంత ప్రతి సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించింది. అంతేకాదు సమంత ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో లేకుండా ఒక హీరోయిన్ ఒంటరిగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం చాలా ఇంట్రెస్ట్ గా మారింది. ఇక సమంత సినిమా హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సమంత అభిమానులు నాగచైతన్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనంతటికి కారణం వారి పెళ్లి. పెళ్లి పెళ్లి తర్వాత బాగానే ఉన్నా ఈ బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఓకే విడిపోయారు, అటు తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. కానీ ప్రెజెంట్ సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సైతం త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాంటిది నువ్వు ఓ మాజీ భర్తగా కాకపోయినా ఓ ఫ్రెండ్లా అయినా కనికరం చూపించవా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత కఠినంగా ఎలా తయారయ్యావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క ట్వీట్ పెట్టడం వల్ల నాగచైతన్యకు పోయేది ఏమీ లేదు, కాబట్టి ఎందుకు ట్వీట్ పెట్టడం లేదంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఎంతో సాఫ్ట్ గా కనిపించే నాగచైతన్య సమంత విషయంలో మాత్రం ఎంత హార్ష్ గా ఎలా ఉండగలుగుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నాగచైతన్య సమంతకు భరోసా ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు. సమంత యశోద సినిమాతో ఒంటరిగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ సాధించింది. ఇక సింగిల్ హ్యాండ్ తో తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకోవడంతో ఇప్పుడు అందరూ నాగచైతన్యను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే తాత తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం సమంతల ఒంటరిగా ఒక హిట్ కూడా సాధించలేదు అంటూ నాగచైతన్యను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్యను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంత మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో యశోద సినిమాలో ఒంటరిగా నటించింది. ఈ సినిమా సమంత సరోగేట్ మదర్ గా జీవించేసి సరోగసీ పద్ధతిపై జరుగుతున్న అన్యాయాలను ఈ సినిమా ద్వారా అందరికీ చాలా స్పష్టంగా చూపించారు. ఇక ఈ సినిమాలో సమంత ప్రతి సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించింది. అంతేకాదు సమంత ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో లేకుండా ఒక హీరోయిన్ ఒంటరిగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం చాలా ఇంట్రెస్ట్ గా మారింది. ఇక సమంత సినిమా హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సమంత అభిమానులు నాగచైతన్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనంతటికి కారణం వారి పెళ్లి. పెళ్లి పెళ్లి తర్వాత బాగానే ఉన్నా ఈ బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఓకే విడిపోయారు, అటు తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. కానీ ప్రజెంట్ సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సైతం త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాంటిది నువ్వు ఓ మాజీ భర్తగా కాకపోయినా ఓ ఫ్రెండ్లా అయినా కనికరం చూపించవా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత కఠినంగా ఎలా తయారయ్యావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క ట్వీట్ పెట్టడం వల్ల నాగచైతన్యకు పోయేది ఏమీ లేదు, కాబట్టి ఎందుకు ట్వీట్ పెట్టడం లేదంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఎంతో సాఫ్ట్ గా కనిపించే నాగచైతన్య సమంత విషయంలో మాత్రం ఎంత హార్ష్ గా ఎలా ఉండగలుగుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నాగచైతన్య సమంతకు భరోసా ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు. సమంత యశోద సినిమాతో ఒంటరిగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ సాధించింది. ఇక సింగిల్ హ్యాండ్ తో తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకోవడంతో ఇప్పుడు అందరూ నాగచైతన్యను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే తాత తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం సమంతల ఒంటరిగా ఒక హిట్ కూడా సాధించలేదు అంటూ నాగచైతన్యను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్యను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంత మొదటిసారి
पैन इंडिया रेंज लो यशोदा सिनेमा लो ओंटरिगा नटिंचिंदी। ई सिनेमा समंता सरोगेट मदर गा जीविंचेसी सरोगसी पद्धति पै जरुगुतुन्न अन्यायालनु ई सिनेमा द्वारा अंदरिकी चाला स्पष्टंगा चूपिंचारु। ఇక ఈ సినిమాలో సమంత ప్రతి సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించింది. అంతే కాదు సమంత ఎక్స్‌ప్రెషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో లేకుండా ఒక హీరోయిన్ ఒంటరిగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం చాలా ఇంట్రెస్ట్ గా మారింది. ఇక సమంత సినిమా హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సమంత అభిమానులు నాగ చైతన్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనంతటికి కారణం వారి పెళ్లి. పెళ్లి పెళ్లి తర్వాత బాగానే ఉన్నా ఈ బంధం మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. ఓకే విడిపోయారు, అటు తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. కానీ ప్రెజెంట్ సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సైతం త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాంటిది నువ్వు ఓ మాజీ భర్తగా కాకపోయినా ఓ ఫ్రెండ్లా అయినా కనికరం చూపించవా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత కఠినంగా ఎలా తయారయ్యావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క ట్వీట్ పెట్టడం వల్ల నాగచైతన్యకు పోయేది ఏమీ లేదు, కాబట్టి ఎందుకు ట్వీట్ పెట్టడం లేదంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఎంతో సాఫ్ట్గా కనిపించే నాగచైతన్య సమంత విషయంలో మాత్రం ఎంత హార్ష్గా ఎలా ఉండగలుగుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నాగచైతన్య సమంతకు భరోసా ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు. సమంత యశోద సినిమాతో ఒంటరిగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ సాధించింది. ఇక సింగిల్ హ్యాండ్ తో తన ఖాతాలో హిట్ సినిమాను వేసుకోవడంతో ఇప్పుడు అందరూ నాగచైతన్యను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే తాత తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం సమంతలా ఒంటరిగా ఒక హిట్ కూడా సాధించలేదు అంటూ నాగచైతన్యను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్యను సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమంత మొదటిసారి పాన్ ఇండియా రేంజ్లో యశోద సినిమాలో ఒంటరిగా నటించింది. ఈ సినిమా సమంత సరోగేట్ మదర్గా జీవించేసి సరోగసీ పద్ధతిపై జరుగుతున్న అన్యాయాలను ఈ సినిమా ద్వారా అందరికీ చాలా స్పష్టంగా చూపించారు. ఇక ఈ సినిమాలో సమంత ప్రతి సన్నివేశాల్లో ఒదిగిపోయి నటించింది. అంతేకాదు సమంత ఎక్స్‌ప్రెషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో లేకుండా ఒక హీరోయిన్ ఒంటరిగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం చాలా ఇంట్రెస్ట్ గా మారింది. ఇక సమంత సినిమా హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సమంత అభిమానులు నాగ చైతన్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనంతటికి కారణం వారి పెళ్లి. పెళ్లి పెళ్లి తర్వాత బాగానే ఉన్నా ఈ బంధం మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. ఓకే విడిపోయారు, అటు తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. కానీ ప్రజెంట్ సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సైతం త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాంటిది నువ్వు ఓ మాజీ భర్తగా కాకపోయినా ఓ ఫ్రెండ్లా అయినా కనికరం చూపించవా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత కఠినంగా ఎలా తయారయ్యావంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క ట్వీట్ పెట్టడం వల్ల నాగ చైతన్యకు పోయేది ఏమీ లేదు, కాబట్టి ఎందుకు ట్వీట్ పెట్టడం లేదంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఎంతో సాఫ్ట్గా కనిపించే నాగ చైతన్య సమంత విషయంలో మాత్రం ఎంత హార్ష్గా ఎలా ఉండగలుగుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నాగ చైతన్య సమంతకు భరోసా ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు.